వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు మారిందో లేదో ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి రెప్పలాగా కేసు పడకుండా మాట్లాడుకుంటూ వస్తున్న ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ఈరోజు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఏమని ఈరోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ కేసు ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్లో జరిగినా కానీ ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి నోటీసు రాలేదు. కేసు మాత్రం పక్క రాష్ట్రానికి బదిలీ చేసేటప్పటికీ అవినాష్ రెడ్డికి నోటీసు వచ్చింది. అంటే మొదటి నుంచి ఎవరైతే సునీతారెడ్డి కానివ్వండి సిబిఐ కానివ్వండి అనుమానం వ్యక్తం చేసిందో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, కేసును అడ్డుకుంటున్నారు కాబట్టి పక్క రాష్ట్రానికి మార్చాలని అనుమానం వ్యక్తం చేశారో అది నిజమేనని ఈ దెబ్బతో తేలిపోయింది. ఎందుకంటే కేసు మారిన నెల రెండు నెలలకే సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చారు, కానీ ఇక ఈసారి ఆయన కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కేసు పక్క రాష్ట్రానికి మారటం వారు చాలా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దీని మీద వాదనలో అంటే కేసు విచారణ వేగవంతం చేయాలని గతంలోనే ఆదేశాలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మింగుడు పడిన అంశం. ఎందుకనంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన నిర్దోషి, అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, ఆయన నా కన్ను లాంటి వాడు, ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి ఏదో పెట్ట కథలు చెప్పాడు అవినాష్ రెడ్డి గురించి. సో అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇచ్చింది కాబట్టి సమాధానం చెప్పాలా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా విలువలుంటే నైతిక బాధ్యత వహించి తక్షణమే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? లేదు నేను ఎందుకు రాజీనామా చేస్తానంటే కనీసం హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని నీ పార్టీ నుంచి బర్తరాఫ్ చేసి ఎంపీ పదవి నుంచి తొలగించాలా? ఆల్రెడీ సిబిఐ చెప్పింది, చెల్లెలు సునీత చెప్పింది, అవినాష్ రెడ్డి మీద మాకు అనుమానం ఉందని చెప్పి అలాగే ఛార్జ్షీట్లో కూడా ఆయన హస్తం ఉన్నట్లుగానే ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు. సో ఈరోజు ఎంక్వైరీకి పిలిచారు, బహుశా ఎంక్వైరీ అయిన తర్వాత రేపు ఏళ్ళు అరెస్ట్ కూడా చేయొచ్చు అనుకుంటే అది వేరే విషయం. సో ఇన్ని జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపలేదు, ఎంపీ పదవిలోనే ఊహించారు? మీరు దళితుడిని హత్య చేశారని చెప్పి ఆ వ్యక్తిని తొలగించారు కదా, మీరు మీ ఎమ్మెల్సీని పదవి నుంచి తొలగించామని చెప్పారు కదా, మరి మీ సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఆయన కూడా ఎదుర్కొనేది ఆరోపణలే కదా. మరి ఆయన అంటే దళితులకో మీ పార్టీలో దళితులకు ఒక న్యాయమును, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక న్యాయమును, మీ రక్త సంబంధం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం వర్తిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఒక విషయానికి సమాధానం చెప్పాలా? నాడు అవినాష్ రెడ్డి పాత్ర లేదని మీరు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఈరోజు అదే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాడు, అనుమానం వ్యక్తం చేసింది, సొంత చెల్లెలే అనుమానం వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు నువ్వు నైతిక బాధ్యత వహించాలి కదా, నాడు కాపాడిన వేడివి నువ్వు ఈరోజు నైతిక బాధ్యత వహించాలి కదా. పార్టీ నుంచి అయితే అవినాష్ రెడ్డి అన్నా తప్పించు, లేదా నైతిక బాధ్యత వహించి నువ్వన్నా తప్పించు. ఆ రోజు ఎన్ని కట్టుకథలు లేవు జగన్మోహన్ రెడ్డి, నరాసుర రక్త చరిత్ర అని చేతిలో కత్తిపెట్టి రాస్తావా? మరి ఇప్పుడు రెండు చేతుల్లో ఒక మరి ఇప్పుడు ఎవరి చేతిలో ఎవరు కత్తిపెట్టి రాయాలి? అవినాష్ రెడ్డి చేతిలో కత్తిపెట్టి రాయాలా, నీ చేతిలో కత్తిపెట్టి రాయాలా? ఎందుకంటే నాడు నువ్వు రాసిన ఆరోపణలన్నీ అవాస్తవమే. టీడీపీ నేతల హస్తం లేదు, చంద్రబాబు గారి హస్తం లేదు, లోకేష్ హస్తం లేదు, సొంత కుటుంబంలో మీ వాళ్ళ హస్తమే ఉంది, ఆయన కాపాడుకుంటూ వచ్చింది నువ్వే. అసలు అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిందే నువ్వు కేసుని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ పిలుపుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తక్షణమే ఎంపీ పదవి నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి ఏదైతే చెల్లెలు ఇప్పటి వరకు భయపడుతూ వచ్చిందో ఈ కేసు ఆంధ్రాలో ఉంటే జరగదని చెప్పి అది నిజమేనని తేలింది. కాబట్టి తక్షణమే ప్రజలకు కూడా, ముఖ్యంగా పులివెందుల ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మళ్ళీ ఇప్పుడు కూడా సిబిఐ విచారణకు వెళ్లకుండా తప్పించే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా సిబిఐ విచారణ ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత వాస్తవాలు ఏంటనేది అందరికీ తెలుస్తుంది అనుకోండి. పులివెందుల ఆంధ్ర ప్రజల సక్కన పక్కన పెడితే పులివెందుల ప్రజలకి వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఈ దెబ్బతో అది మరింత బలపడద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తక్షణమే నైతిక బాధ్యత వహించి మీరన్నా రాజీనామా చేయండి, లేదా మీ ఎంపీనన్నా ఎంపీ పదవి నుంచి తొలగించండి.